పారిజాత సినీ క్రియేషన్స్ మూవీ ప్రేమ అంత ఈజీ కాదు. ప్రేమకు సంబంధించిన ఎన్ని సినిమాలు వచ్చినాయి, కొన్ని వందల సినిమాలు వచ్చినాయి. ఆనాటి లైలా మజ్ను, దేవదాసు, ప్రేమ్ నగర్ నుండి ఈనాటి గీతాంజలి వరకు ఎన్నో సినిమాలు ప్రేక్షకులు మంచి ఆదరణతో అన్ని రకాల ప్రేక్షకులు మంచి మేము అదే కోవలో ఈ ప్రేమ అంత ఈజీ కాదనే సినిమాను ఒక కొత్త కోణంలో అందరికీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క అన్ని తరాల ప్రేక్షకులకు నచ్చాలనే తోటి ఎంతో కష్టపడి ఎంతో అద్భుతంగా మా ఆర్టిస్టులు కానీ డైరెక్టర్లు కానీ ప్రతి ఒక్కరు ఎంతో సహకరించి ఈ సినిమాను మేము చాలా అద్భుతంగా తీర్చిదిద్దినాం. మొన్ననే సెన్సార్స్ అయిపోయింది. దీని గురించి సెన్సార్స్ వారు క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చారు. వాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత మంచి మూవీ మేము చూసినామని మాకు అభినందించరు. మాకు అదే పెద్ద కాంప్లిమెంటరీ. అట్లా ఈ సినిమా ఇండస్ట్రీలో సినిమా చేయాలనే మా కొడుకుల చిన్ననాటి కోరిక. ఎప్పటి నుంచో మూవీ తీయాలి అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇంత మంచి మూవీ తీసి ఇంత మంచి మూవీతోటి ఎంట్రీ ఇచ్చినందుకు నేను వాళ్ళని కూడా చాలా అభినందిస్తున్నా. వాళ్ళకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన ఇందులో ఎక్కడ ఎవ్వరి మీరు ఎలా తీయాలనుకుంటే అలా తీయండి, కానీ మంచి మూవీ తీయండి. అన్ని వర్గాల ప్రేక్షకులు చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ చూసే విధంగా ఇందులో ఒక్కటి కూడా వల్గర్ కానీ డబుల్ మీనింగ్ అది డైలాగ్స్ కానీ ఇది అన్ని రకాల ప్రేక్షకులు ఫ్యామిలీ కుటుంబ సమేతంగా మంచి సినిమా, నవరసాలు ఉన్న సినిమా. ఇందులో అన్ని కామెడీ ఉంటుంది, ఫైటింగ్ ఉంటుంది, ఎమోషనల్ ఉంటుంది. ఇప్పుడు మీరు ట్రయల్స్ చూసారు, ఎంత బాగా వచ్చింది అది నేను చెప్పక్కర్లేదు. మరొకసారి మా ఆర్టిస్టులకు, మా పాత్రికా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ బ్యానర్పై మొదటి ప్రయత్నంగా వస్తున్న సినిమా ప్రేమంతా ఈజీ కాదు. దీన్ని మా నాన్నగారు టిఎన్జే గారు సమర్పించారు. ఈ మూవీ సెన్సార్ క్లీన్ యూ సర్టిఫికెట్ తెచ్చుకొని 29వ తారీఖు ప్రపంచవ్యాప్తంగా ఆంధ్ర, తెలంగాణ, యుఎస్ఏతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నామండి. ఈ టైటిల్లోనే మీరు చూడొచ్చు, ప్రేమ అంత ఈజీ కాదు టైటిల్లోనే అర్థం ఉంది. లవ్ స్టోరీస్ చాలా వచ్చాయి, కానీ ఇది ఒక వెరైటీ లవ్ స్టోరీ అండి. వెరైటీ లవ్ స్టోరీ అంటే వెరైటీ ఏంటి, వీళ్ళు పుట్టుకతోనే చిన్నప్పటి నుండి లవర్స్గా ఉంటారు. వాళ్ళు ఎలా అయితే పెద్ద అవుతుంటారో వాళ్ళ లవ్ కూడా అంతే స్ట్రాంగ్ అవుతుంటుంది. మళ్ళీ దాంట్లో ఉన్న ఇబ్బంది ఏంటి అది మీరు స్క్రీన్ మీద చూడాలి. ఈ మధ్యకాలంలో ఒక ఆడియన్స్ సినిమా కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూస్తున్నారండి. కానీ మా సినిమా ఎలాగైతే తండ్రి నుంచి కొడుకులు వాళ్ళ హ్యాబిట్స్ని అలవర్చుకుంటారో, టీచర్ నుంచి ఒక జ్ఞానాన్ని అలవర్చుకుంటారో, మా మూవీ ఒక మెసేజ్తో పాటుగా ఎంటర్టైన్మెంట్తో పాటుగా ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుందండి. ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఏదో ఒక యాంగిల్లో నాలెడ్జ్ గెయిన్ చేస్తాడు విత్ ఎంటర్టైన్మెంట్. నిన్నగాక మొన్న మా ఫ్రెండ్ ఒకరు అన్నారండి, 29వ తారీఖు చాలా పెద్ద పెద్ద మూవీస్ వస్తున్నాయి, వై కాంట్ యూ పోస్ట్పోన్ ద మూవీ అని. నేను ఒకటే చెప్పానండి, సినిమాలో పెద్ద సినిమా చిన్న సినిమా ఉండదు, కంటెంట్ ఉండాలి, సినిమాలో దమ్ ఉండాలి, ప్రేక్షకులు ఆదరించే కోరిక ఉండాలి. ప్రతి ఒక్క సినిమా హిట్ సినిమా అండి. మనం చాలా లవ్ స్టోరీస్ చూసాము, ఒక ఆర్య తీసుకోండి, మనసంతా నువ్వే నువ్వే కావాలి, చాలా సైలెంట్గా వచ్చి బిగ్ హిట్ అయ్యాయి. మా సినిమా కూడా అలాంటి కోరిక చెందుతుందని నేను ఆశిస్తున్నానండి. ఇన్ని పెద్ద సినిమాలతో పాటు కాంపిటీషన్గా మేము వస్తున్నామంటే మీరు మీ సినిమా ఉన్నంత కాన్ఫిడెన్స్ ఏ రేంజ్లో ఉందో ఆడియన్స్గా మీరు సినిమా చూసిన తర్వాత దాన్ని గుర్తు తెచ్చుకుంటారు. ఇంకా మూవీ తీయడానికి ఆర్టిస్టులు ఎంత సహకరించాలో, టెక్నీషియన్స్ ఎంత సహకరించాలో, మూవీ రిలీజ్కి కూడా మన డిస్ట్రిబ్యూటర్లు అంతే సహకరించాలండి. ఆ సపోర్ట్ కూడా నాకు దైవానుకూలంగా చాలా మంచిగా వచ్చింది. ఇక్కడ హైదరాబాద్లో ఏషియన్ సునీల్ గారితో పాటు నైజాం మొత్తం మా నాన్నగారు రిలీజ్ చేస్తున్నారండి, అంజయ్ గారు. ఈస్ట్ వెస్ట్ అన్ని మంచి మంచి డిస్ట్రిబ్యూటర్స్ దొరికారండి అనుకోకుండా. వైజాగ్ కానివ్వండి, ఈస్ట్ వెస్ట్, కృష్ణ, నెల్లూరు వాళ్ళందరికీ సభాముఖంగా ప్రేక్షకుల ముందుకు థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇక్కడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా లేనిదే మా సినిమా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్ ది మీడియా.
అండ్ ఇక్కడికి చేసిన పెద్దలు అజయ్ గారికి థ్యాంక్స్, అండ్ ప్రొడ్యూసర్ శ్రీధర్ అన్న, అండ్ ఎవ్రీ టీమ్, ఈచ్ అండ్ ఈచ్ ఆఫ్ అవర్ టీమ్ హ్యాపీ, ఎవ్రీ వన్. ఎంతో కష్టపడ్డాం అండి సినిమా. సో నాకు ఇచ్చిన రోల్ నేను పర్ఫెక్ట్గా చేశాను, అండ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ ఈశ్వరన్ అండ్ మై హీరో రాజేష్ పై. చాలా ఎంజాయ్ చేసామండి సెట్లో. సీ, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏదో స్టార్ట్ చేసాము, కరెక్ట్ టైంకి రిలీజ్ చేయాలనుకున్నాము, అది బెస్ట్ పార్ట్ అండి, కరెక్ట్ టైంకి రిలీజ్ అవుతుంది ఫస్ట్ థింగ్. సో థ్యాంక్స్ ఎవ్రీవన్, థ్యాంక్స్ టు ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్ మై హీరో రాజేష్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇంకంటే ఆబ్వియస్లీ వితౌట్ ప్రొడ్యూసర్ వీ కాంట్ డూ ఎనీథింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ హ్యావింగ్ అస్ ఏ ప్లాట్ఫామ్. అండ్ ప్రేమ అంతా ఈజీ కాదు, ఇట్స్ ఎ నైస్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు యాక్చువల్లీ ఎక్స్ప్లోర్. ఒక మంచి సినిమాతో పాటు నేనేం చెప్పాలంటే ఒక మంచి ఫ్యామిలీ దొరికింది, ఎందుకంటే పోస్ట్ ద ఫిలిం ఆల్సో మేము అందరం టచ్లో ఉన్నాం. సో ఇంకా మేము నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఐ జస్ట్ వాంట్ సే ఆల్ ద బెస్ట్ టు ఓన్ టీమ్, అండ్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ గుడ్ మూవీ. థ్యాంక్ యూ. టెన్షన్, నాకేం మాట్లాడలేదు కూడా అర్థం కావట్లేదు. అండ్ ప్రేమ అంతా ఈజీ కాదు, ఓన్లీ నాట్ ఓన్లీ ఏ లవ్ స్టోరీ, ఇందులో ఫ్రెండ్షిప్ వాల్యూస్, ఫ్యామిలీ బాండింగ్స్, ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్స్ కూడా చాలా బాగుంటాయి. చూడండి, మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. నమస్కారం. ముందుగా మా సినిమా ఫస్ట్ ప్రేక్షకుడు మా ప్రొడ్యూసర్ గారు శ్రీధర్ సార్ గారు అండ్ అంజయ్ గారు, ధన్యవాదాలు అండి. సినిమా గురించి ఒకటే చెప్పాలనుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలలో మా సినిమా ఎట్లా అంటే ఒక గంజాయి వనంలో తులసి మొక్కలాగా. అన్నీ ఒక 3-4 మంత్స్ నుంచి అండి, చాలామంది అన్ని వల్గర్ కంటెంట్ను అంటుకొని పెద్ద సినిమాలు వదిలేయండి, చిన్న సినిమాల వరకు చెప్తున్నాను. వల్గర్ కంటెంట్ ఒకటే బేస్ చేసుకొని సినిమాలు వస్తున్నాయి. చాలామంది ఫ్యామిలీస్ ఈ మధ్య థియేటర్స్ రావడం మానేశారు. సో వాళ్ళకి మేము మా సినిమా సవాల్ చేస్తున్నాం. ఈ సమ్మర్ హాలిడేస్లో మీ ఫ్యామిలీతో కలిసి మంచిగా పాప్కార్న్ తినుకుంటూ ఎంజాయ్ చేస్తూ చూడాల్సిన సినిమా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ స్క్రూ మై క్రూని ఇంట్రడ్యూస్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చి అందరు కొత్త వాళ్ళు అండ్ చాలా కష్టపడ్డారండి పాపం పిల్లలు. ఎలా అంటే లైక్ వాళ్ళ పర్సనల్ టైంని చాలా కాంట్రిబ్యూట్ చేసుకొని అలా చాలా కష్టపడ్డారు. సో ఏంటంటే కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు అంటాము. సో కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడానికి ఎవరికి అసలు రావట్లేదు ఈ మధ్య చెప్పాలంటే. సో లైమ్ లైట్లో రావడం చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కడికి. ఏంటంటే ఒకసారి ముందు కనపడాలి, తన ఎమోషన్స్ చెప్పుకోవాలి అనే ఒక ఉంటుంది. సో అది ఛాన్స్ ఇవ్వడం చాలా కష్టం. సో యాజ్ ఎ న్యూ కామర్ టు ద ఇండస్ట్రీ నాకు ఆ ఛాన్స్ వచ్చింది, అండ్ ఐ రియలీ వాస్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ ఫర్ దాట్. సో అంటే బేసిక్గా నా ప్లేస్లో ఇంకోటి ఉంటే అలా ఆలోచిస్తారని కూడా ఆలోచించాను. సో దట్ ఈస్ ద రీజన్ ఐ వాంటెడ్ ఎవ్రీ వన్ టు గెట్ ఇంటరాక్టెడ్ అండ్ గెట్ ఎక్స్పోజ్ టు కెమెరా. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సరే, ఏ స్పీచ్ అయినా స్టార్ట్ చేసే ముందు ఇవాళ మనం ఇక్కడ ఉన్నాము అంటే మనం మేజర్ పీపుల్ ఎవరు అనేది మనం ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలండి. సో దిస్ ఈజ్ అ బేబీ ప్రోడక్ట్. అంటే మా ప్రొడ్యూసర్స్ కానీ మా హీరో కానీ ఇలా ఏంటంటే ఎంతో కష్టపడి ఒక తల్లి 9 మంత్స్ పిల్లల్ని పెట్టి డెలివరీ చేస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో అలా వాళ్ళు ఉన్నారు, నాకు అది అర్థమైంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దే ఆర్ హ్యాపీ. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ఫస్ట్ థింగ్ వచ్చి ఐ వాంట్ థ్యాంక్ మై పేరెంట్స్, సెకండ్ థింగ్ మై ప్రొడ్యూసర్స్ అండ్ హీరో, అండ్ థర్డ్ ఈజ్ మనం ఈరోజు ఇండస్ట్రీలో రావాలి ఏదో చెయ్యాలి అనుకుంటున్నామంటే దానికి ఇన్స్పిరేషన్ ఉంటుందండి. సో ఐ వాంట్ టు థ్యాంక్ మెగాస్టార్ చిరంజీవి గారు. నాలాగే కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ఉంటారని తెలుసు, ఐ వాజ్ అ డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి. స్టిల్ ఐఎమ్. ఇంకా ఫ్యూచర్లో కూడా ఆయనే అంటారండి, ఎవరు మారరు. సో ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్ ఫర్ ద ఇన్స్పిరేషన్ దట్ హీ హాస్ గివెన్ టు అస్, టు మెనీ ఆఫ్ అస్. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, మూవీ విషయానికి వస్తే మాత్రం మంచి మూవీ అండి. ఎక్కువ చెప్పడం, ఎగ్జాజరేట్ చేయడం నాకు పెద్ద ఇష్టం ఉండదు. మంచి మూవీ, కంటెంట్ సింపుల్గా ఉంటుంది. ఫాదర్స్ అండ్ రిలేషన్షిప్, మన ఇంట్లో జరుగుతున్న ఒక సీన్సే మ్యాక్సిమం రిజెంబుల్ అవుతాయి. సో అందులో పెద్ద మనం ఇచ్చేయడం లేదు. సో ప్రతి ఒక్కడు ఏంటంటే మన పక్కింటి కుర్రోడు అనే ఒక ఫీల్ ఉండే ఒక అబ్బాయి, మన పక్కింటి అమ్మాయి అని ఫీల్ అయ్యే ఒక అమ్మాయి, వాళ్ళ మధ్య రిలేషన్షిప్, అసలు ప్రేమలో పడే వరకు మనకి ఎంత ఎగ్జైట్ ఉంటుందో, పడిన తర్వాత ఎంత చెత్తగా ఎంత విరక్త వస్తుందో, అవన్నీ మనం దీనిలో చూస్తాము. సో డెఫినెట్లీ ఐ హోప్ లైక్ మన లైఫ్లో రిజెంబుల్ అయ్యే చాలా థింగ్స్ ఇందులో కనపడతాయనే ఆశిస్తున్నాను.
అండ్ కమింగ్ టు రాజేష్ అండ్ ప్రజ్వల్, దే డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండి. రాజేష్ యాక్చువల్లీ తన మేనరిజం తన ఇది చూస్తూ ఉంటే కొన్ని ఎమోషన్స్ చేయగలుగుతాడా లేదా అని ఒక చిన్న డౌట్ ఉండేది, బట్ చాలా చాలా బాగా చేశాడు. దట్స్ ద బెస్ట్ పార్ట్. అండ్ కమింగ్ టు ప్రజ్జు, షీఈస్ ఎ ఫ్యాబ్ అండి. షీఈస్ ఎ ఫ్యాబ్ డాన్స్ వైజ్, యాక్టింగ్ వైజ్, అండ్ తన ఈజ్ అంటే ఒక హీరోయిన్ అన్నట్టు కాకుండా మనలో కలిసిపోతుంది, కొత్త పాత అనేది ఏమి ఉండదు. సో షీఈస్ డౌన్ టు ఎర్త్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద టీమ్ ఐ హ్యాడ్ అండ్ ఐ వాంట్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్రజ్వల్ పువ్వయ్య, సినిమాలో నా క్యారెక్టర్ పేరు ప్రేమ, విచ్ ఇస్ ఆల్సో ద టైటిల్స్ నేమ్, సో ఐ టేక్ ప్రైడ్ ఇన్ దాట్. అండ్ ఈరోజు నేను తెలుగులో మాట్లాడబోతున్నాను, సో ఏమైనా మిస్టేక్స్ అయితే దయచేసి నన్ను క్షమించండి. నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే, ప్రేమ చాలా ఇమోషనల్ గర్ల్. చిన్నప్పటి నుంచి పేరెంట్స్ లవ్ లేదు తనకి, సో ఒక ఫ్యామిలీ బాండ్కి, ఫ్యామిలీ సెంటిమెంట్కి చాలా వాల్యూ ఇస్తుంది. అండ్ కేదార్ శంకర్ సార్ హీరో గారు మధ్యలో వస్తుంది క్యారెక్టర్. కేదార్ శంకర్ సార్కి నాకు సినిమాలో ఎంత బాండ్ ఎలా ఉంటుంది అంటే, నాకు మతలబ్ కేదార్ సార్ హీరో డాడీగా ప్లే చేశారు సినిమాలో, బట్ చిన్నప్పటి నుంచి నన్ను తను ఓన్ డాటర్ లాగే లైక్ బ్రాటప్ చేశారు. సో చాలా ఒక రియల్ డాటర్ ఫాదర్ రిలేషన్షిప్ లాగానే ఉంటుంది. ఎంత బాండ్ ఉంటుంది అంటే, హీరో నన్ను సపోర్ట్ చేయడం, మతలబ్ ఏమైనా ఒక సిచ్యువేషన్ జరిగితే నాకే సపోర్ట్ చేస్తారు, హీరోకి సపోర్ట్ చేయరు. సో అంతా ఒక డాడ్ డాటర్, ఓన్ డాడ్ డాటర్ రిలేషన్షిప్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క రిలేషన్షిప్కి చాలా వాల్యూ ఇస్తుంది, ఫ్రెండ్షిప్ కానీ లవ్ కానీ. బట్ అమ్మాయి ఎలా సిచ్యువేషన్ వస్తుంది అంటే, తనకు లవ్ మతలబ్ హీరో నుంచి లవ్ ప్రపోజల్ వస్తే కూడా, ఫీలింగ్ ఉంటే కూడా అది ఎలా ఎక్స్ప్రెస్ చేస్తుంది. బట్ ఎక్స్ప్రెస్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది అక్కడ. ఏమంటే, మేము ఒక డాడీ సన్ బాండ్లో ప్రాబ్లమ్స్ అవుతుంది, అందుకే తను చాలా కంట్రోల్ చేసి హీరో కూడా హర్ట్ చేయగానే, డాడ్ మతలబ్ కేదార్ సార్ కూడా హర్ట్ చేయగానే అలానే పోతుంది క్యారెక్టర్. అండ్ ఫ్రెండ్స్తో కూడా, హీరో ఫ్రెండ్స్తో కూడా కొన్ని సీన్స్ ఉన్నాయి, చాలా సీన్స్ ఉన్నాయి. సారీ, నాకు తెలుగులో మాట్లాడడం చాలా స్టాప్గా ఉంది, బట్ అందరికీ అండర్స్టాండ్ అవుతుంది కదా. సో ఎనీవేజ్, నేను ఇప్పుడు చెప్తే నేను అన్ని స్టోరీ చెప్తున్నాను, నాకు అలా వన్ లైన్ టూ లైన్లో చెప్పడానికి రాదు. అందుకే మీరు సినిమా చూడండి, ఎందుకంటే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మీకు ఫస్ట్ సీన్ నుంచి ఎండ్ వరకు చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. బికాజ్ మీరు ఎప్పుడు కూడా ఇంటర్వెల్ తర్వాత కూడా మీకు చూడాలి, ఇంకా బయట వెళ్ళడానికి కూడా మీకు ఇంట్రెస్ట్ కాదు. అంత మంచి ఉంది సినిమా, బాగా వచ్చింది. అండ్ ఇప్పుడు నేను చాలా అందరితో వర్క్ చేసి నాకు చాలా నచ్చింది, ఎందుకంటే ఇది నా ఫస్ట్ ఫిల్మ్ తెలుగులో. బట్ ఓన్లీ లాంగ్వేజ్ ఓన్లీ డిఫరెన్స్ అనిపించింది, ఎక్సెప్ట్ దాట్ అన్నీ నాకు ఏమంత పెద్ద డిఫరెన్స్ కనపడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్. ముందుగా నాకు ఈ ఛాన్స్ ఇప్పించిన ఈశ్వరన్నకి, హీరో రాజేష్ గారికి చాలా పెద్ద థ్యాంక్స్ అండి. మళ్ళీ ఈ సినిమాలో అవకాశం రావడం కారణం ఈ సినిమా మేకప్ మ్యాన్ రాజేష్, రాజ్కుమార్, రాజశేఖర్, థ్యాంక్ యూ రాజశేఖర్. అండ్ మా ప్రొడ్యూసర్ గారు, ఎక్కడ అయినా డౌన్ అవ్వకుండా మాకు ప్రతి ఎవ్రీ సెకండ్లో మాకు మోటివేట్ చేస్తూ మంచిగా మాకు మంచి సినిమాని ఇచ్చాడు సార్. మళ్ళీ ప్రజ్జు మేడం యాక్టింగ్ అసలు చెప్పక్కర్లేదు, చాలా బాగా చేశారు, సూపర్ అండి. మళ్ళీ ప్రేమ అంత ఈజీ కాదు, నిజమే అండి. నేను లవ్ ఫెయిల్యూర్, నా లైఫ్లో కూడా ప్రేమ అంత ఈజీ కాదు అని ఈ సినిమా చూసాక అర్థమైంది.
మా హీరో గారికి రియల్ లైఫ్లో రియల్ లైఫ్లో కష్టాలే, ప్రేమ అంత ఈజీ కాదు అనే టైటిల్ పెట్టుకున్నందుకు తను రియల్ లైఫ్లో రియల్ లైఫ్లో రెండు సాధించాడు. మళ్ళీ ప్రెస్ వాళ్ళు చాలా థ్యాంక్స్ అండి, సినిమాని చాలా మంచిగా ప్రమోట్ చేస్తున్నారు, థ్యాంక్స్ అండి. హీరోయిన్ గారు కథతో చెప్పబోయారు, వాటి క్లైమాక్స్ మిస్ అయింది. లక్కీగా తెలుగు రాదు కాబట్టి మీకు అర్థమైందో లేదు. సరే, పాత్రికేయులందరికీ నమస్కారాలు. మీ వల్ల ఆల్మోస్ట్ రెండు స్టేట్స్లో సినిమా చాలా పబ్లిసిటీ బాగా జరిగిందండి, చాలా బాగా చేశారు, చాలా థ్యాంక్స్ అండి. టి అంజయ్ గారికి, మా శ్రీధర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ఈశ్వర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఎక్సలెంట్ సాంగ్స్ ఇచ్చారు, ఆయనకు చాలా థ్యాంక్స్. అందరికీ మా క్రీవ్ అండ్ నాతో పాటు పనిచేసిన మా యాక్టర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అయితే ఇక మన సినిమా విషయానికి వద్దాం. మామూలుగా ప్రతి ఒక్కరూ తన లైఫ్లో ఏదో సాధించాలని ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నం ఒక్కొక్కసారి సక్సెస్ ఇస్తుంది, ఒక్కొక్కసారి ఫెయిల్యూర్ కూడా చూపిస్తుంది. బట్ కొందరు చాలా పెద్దలు చెప్తుంటారు, ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్ అని. సో ఫెయిల్యూర్స్ ఎన్ని చూసినా సక్సెస్ చూడాలనే ఒక ఆతృత, ఆ ఆలోచన, ఆ ప్రయత్నంలో ఈ ప్రేమ అంత ఈజీ కాదు అనేది ఒక స్టోన్ లాగా నాకు వచ్చింది. అండ్ టు దట్ ఎక్స్టెండ్ ఇప్పటి వరకు కొన్ని లక్షల సినిమాలు వచ్చాయి, ఇంకా ఫ్యూచర్లో చాలా లక్షల సినిమాలు వస్తాయి. చాలామంది హీరోలు వస్తుంటారు, చాలామంది హీరోలు ఆల్రెడీ వాళ్ళ జనరేషన్ కూడా అయిపోయింది, వాళ్ళందరి మధ్యలో నేను ఒక్కడిని. మనం తెలుగులో సంథింగ్ ఏదో చెప్తారు, శతకోటి లింగాలు ఒక లింగం అన్నట్టు. ఓకే, నా సినిమా మీరు 100 రూపాయలు టికెట్ పెట్టి కొని సినిమా చూస్తే 1000 రూపాయలు మీకు వస్తుందండి. ఆ 1000 రూపాయల ఆనందం, జ్ఞానం ఏమైనా అనుకోండి, అది మీరు చూసాక చెప్పాలి. అండ్ ఈ సినిమాలో స్క్రీన్ ప్లే, స్టోరీ, ఇంటర్వెల్ వర్క్ కూడా ఏం గెస్ట్ చేశా, ఏ ఆడినైనా కూర్చుంటారు ఛాలెంజింగ్గా, ఏం తీసారు అని చూస్తుంటారు. నెక్స్ట్ సీన్ ఇది అని ఎవరు కనుక్కోలేరండి. అసలు ఇంటర్వెల్ వరకు ఆ స్క్రీన్ ప్లే అంత టైట్గా తీసుకెళ్ళడం ఈశ్వర్కి సాధ్యమైంది. అది చిన్న విషయం కాదు, అది మన ఇండస్ట్రీలో ఉన్న కాబోయే డైరెక్షన్ చేయాలనుకునే వాళ్ళు, ఇంకా డైరెక్టర్స్ కావాలనుకున్న వాళ్ళు, అయిన వాళ్ళు అందరూ కూడా ఒకసారి చూసి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఎందుకంటే స్క్రీన్ ప్లే అంత టైట్ ఉంటుంది. ఇంటర్వ్యూల వరకు ఈ సీన్, నెక్స్ట్ సీన్ ఇది అని గెస్ట్ చేయలేము. అసలు గెస్ట్ చేస్తుంటే అది కాదు, గెస్ట్ చేస్తాం, చాలా తెలివైన వాళ్ళు కూడా గెస్ట్ చేస్తారు, కానీ అది కాదు. అలా టర్న్ చేస్తూ తీసుకెళ్తుంది. అండ్ స్క్రీన్ ప్లే మెయిన్ బేస్ అండి మూవీకి. అండ్ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఈ మూవీ మీరు చూసారంటే మీరు పెట్టే 100 రూపీస్కి 1000 రూపీస్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.